పోతారు. కానీ లోపల ఉన్న విద్యా అన్న ధనాన్ని ఎవడూ ఎత్తుకుపోలేడు. పైగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆదరింపబడేది దేని వలన ఆదరింపబడతాడు అంటే, ఎవరు విద్వాంసుడో ఆయన ఆదరింపబడతాడు. విద్యా బంధుజనో విదేశగమని విద్యా పరంలోచనం. బయట ఇచ్చిన కళ్ళు ఎదురుగుండా ఉన్నవి చూడడానికి పనికొస్తాయి. విద్య లోపల ఉన్న కన్ను, దానితో లోపల ఉన్న ఆత్మని చూడడానికి అది పనికొస్తుంది. విద్యా పరంలోచనం. విద్యా రాజసు పూజ్యతి. మహారాజులు కూడా విద్యావంతులైనటువంటి వాళ్ళ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరిస్తారు. అలసాని పెదనగారు చెప్పుకోలా, ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గి కేలూతనసగి కించుకుని మనుచరిత్రం బందుకొని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేక అగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెద్దనామాచ్చా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. అల్లసాని పెద్దనగారి దగ్గర వొంగి ఆయన ఎడమకాలికి గండపిండేరం వేసి ఆంధ్ర కవితా పితామహ అని పిలిచాడు కృష్ణదేవరాయల వారు. విద్యావంతుడు ఎక్కడున్నా విద్వాంసుడు పూజింపబడతాడు. కాలంలో పోయేవన్నీ కూడా విద్య చేత మళ్ళీ ద్విగుణీకృతమవుతాయి. అంత గొప్పది విద్య. అది శృతి ప్రసిద్ధ మహావిద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే అది కళగా మారుతుంది అని దాని అర్థం. అందుకే కళా సంస్కృతి పక్క పక్కన వాడతారు. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే భావములు ఆర్ద్రత పొందుట. ఏ దేశానికైనా గౌరవం దేనివల్ల వస్తుందో తెలుసా? సంస్కృతి వలన వస్తుంది. ఈ దేశానికి వచ్చేటటువంటి వారు విమానం దిగుతూనే భూమి మీద ముందు చెయ్యి పెట్టి మట్టి తీసి తల మీద జల్లుకుని కిందకి దిగుతారు. పరదేశం నుంచి వచ్చేవాళ్ళు ఎందుకని అంటే ఈ దేశ సంస్కృతి అంత గొప్పది. సంస్కృతి అంటే భావముల యందు ఆర్ద్రత. ఈ దేశం గొప్పతనం ఏమిటి? శృతి ప్రసిద్ధ మహావిద్య. వేదం ఏం చెప్తోంది? శం ద్విపదే శం చతుష్పదే. రెండు కాళ్ళున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. నాలుగు కాళ్ళున్నవన్నీ సంతోషంగా ఉండాలి. నేనొక్కడే బాగుండడం కాదు, ఇది దేశం గొప్పతనం. త్యాగే నైకే అమృతత్వమానసు. దాచుకున్నవాడు పాడవుతాడేమో కానీ ఇచ్చినవాడు పాడయ్యేవాడు కాడు. వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అష్టోత్తర శతనామావళి 108 నామాలతో పూజ చేయండి అంటారు. ఎందుకు? ఏ 300 చేయకూడదా, 400 చేయకూడదా, 270 ఒకటి చేయకూడదా, 116 చేయకూడదా? 108 నామాలతో పూజ చేయండి అని ఎందుకంటారంటే 27 నక్షత్రాల్లో సమస్త ప్రాణికోటి పుడుతుంది. పుట్టడానికి మరణించడానికి నక్షత్రం ప్రధానం. జాతక నక్షత్రాన్ని బట్టి వేస్తారు. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుని పూజ చేస్తారు. అంటే శం ద్విపదే శం చతుష్పదే, ఇది దేశ సంస్కృతి. ఈ దేశ సంస్కృతి ఏమిటంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది వేద విద్య. వేదం యొక్క వారసత్వంలో ఇది అందరికీ అబ్బింది. దేశంలో అందరూ బాగుండాలి.